చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సర్జరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరిన మహిళతో మెయిల్ నర్స్ లాల్ ఖాన్ ఆపరేషన్ థియేటర్ లోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. లాల్ ఖాన్ తీరును తోటి వైద్య సిబ్బంది గమనించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా పేషెంట్లతోనే కాదు నర్సింగ్ సిబ్బందితోనూ లాల్ ఖాన్ తరచుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. లాల్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ఫిర్యాదు కాపీ బయటకి పొక్కడంతో లాల్ ఖాన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఉన్నతాధికారులను వివరణ కోరగా ఘటనపై అంతర్గత విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు తదనంతరం వెల్లడిస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వాసుపత్రిలో మహిళా పేషెంట్లపై జరుగుతున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సర్జరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరిన మహిళతో మెయిల్ నర్స్ లాల్ ఖాన్ ఆపరేషన్ థియేటర్లోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. లాల్ ఖాన్ తీరును తోటి వైద్య సిబ్బంది గమనించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ప్రస్తుతం లాల్ ఖాన్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు, లేకపోతే వైద్యాధికారులే అంతర్గత విచారణ చేస్తున్నారా, ఏం జరుగుతోంది అసలు? ఈ విషయంపై వైద్యాధికారులు సూపర్వైజర్ గారిని మనము సంప్రదించగా లాల్ ఖాన్ ఈ రోజు లీవ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వైద్య దీని మీద పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి ఫిర్యాదు ఇంకా నమోదు కాలేదు, అంతర్గత విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్ సంతోష్, ప్రస్తుతం అయితే పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇంకా సిబ్బంది కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు కదా, లాల్ ఖాన్ మీద కంప్లైంట్ చేస్తున్నాము, ఎప్పటి నుంచో ఇలా బిహేవ్ చేస్తున్నాడని, మరి దానికి సంబంధించి ఆసుపత్రి సిబ్బంది ఏమైనా మాట్లాడారా? మొత్తం మీద ఆసుపత్రి సిబ్బంది ఈ విషయం బయటికి వెళ్తే వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఇబ్బందులు ఎదురుస్తున్నాయన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది మాత్రం బయటికి వచ్చి వాళ్ళు వాయిసించే పరిస్థితి లేదు. కానీ ఒక విషయం మనకు, ఒక బయటకు ఆల్రెడీ వాళ్ళు లాల్ ఖాన్ పై ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్ కాపీ బయటకు వచ్చింది. దాని లోపల లాల్ ఖాన్ గతంలో కూడా మద్యం మత్తులో నర్సుల పట్లతో వచ్చే పేషెంట్ల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని కూడా మెన్షన్ చేశారు. కానీ లాల్ ఖాన్ పై ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ చేసే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాలేదని తెలుస్తుంది. దీన్ని ఆసుపత్రి వర్గాలు బయటికి పోకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.
అంటే వచ్చిన పేషెంట్స్ తో బిహేవ్ చేయడం ఒకటి, అయితే ఆసుపత్రి సిబ్బందితోనే వ్యవహరిస్తున్నాడు అంటే అక్కడ వైద్యాధికారులు చొరవతోనే జరుగుతుందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కాబట్టి. సో దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అయితే గతంలో కూడా ఇతను మద్యం మత్తులో చేసేవాడు అని చెప్పి కొంతమంది సరిగా దీన్ని గతంలో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినా కానీ దాన్ని ఉన్నత అధికారులు సీరియస్ గా తీసుకోకపోవడం ఇప్పుడు ఇటువంటి చర్యలకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఎస్పెషల్లీ ఎవరైతే అనస్థీషియా తీసుకొని ఆసుపత్రి లోపల ఉన్న పేషెంట్ పట్ల ఇట్లా ప్రవర్తించేసరికి ఇది పూర్తిగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఉన్న ఆరోపణల మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు తలెత్తే కాదని చెప్పి కూడా ఆసుపత్రి లో పనిచేసే మిగతా నర్సులు కూడా పేర్కొంటున్న పరిస్థితి. రైట్, సంతోష్, థ్యాంక్ యూ.